హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు హిట్ టీవీ. పవన్ కళ్యాణ్ వారాహి ఏమన్నా అద్భుతమైన ప్రయోగంగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో నిలిచిపోతుందా, లేకపోతే విరామం తర్వాత ఒక డిజాస్టర్గా మిగిలిపోతుందా? ఈ సందేహం అయితే చాలామంది కలుగుతుంది. దానికి కల కారణం కూడా ఒకటే, బ్రేక్ఫాస్ట్ టైంకి ఒక మాట, లంచ్ టైంకి ఒక మాట, డిన్నర్కి ఒక మాట. పైపెచ్చు ఆయన ఇచ్చినట్టుగా చెప్తున్న రెండు ఇంటర్వ్యూలు రెండు దినపత్రికలకి ఎప్పుడు ఇచ్చారు ఏమిటనే దాని మీద క్లారిటీ లేదు, ఎవరికి ఇచ్చారనే దాని మీద క్లారిటీ లేదు. రెండు ఇంటర్వ్యూల్లో కూడా రెండు డిఫరెంట్ స్టేట్మెంట్స్ కనిపించినాయి. సరే, ఏదో ఒక ప్రయోగం అయితే, వినూత్న ప్రయోగం అయితే పవన్ కళ్యాణ్ చేయాలనుకుంటున్నారు. ఆయన సాహసి, అజ్ఞాతవాసి, ఆయన వకీల్ సాబ్, ఆయన గబ్బర్ సింగ్, ఆయన భీమ్లా నాయక్, ఇవన్నీ కలిపేసి ఒక అద్భుతమైన ప్రయోగం ఏదో వారాహితో మొదలెట్టారు. సరే, ఇన్నాళ్ళకి ఆయన చాలా అగ్రెసివ్గా దూసుకెళ్ళిపోతుంటే మధ్యలో వచ్చిన కన్ఫ్యూజన్ ఆయన్ని వేరే డైవర్షన్లోకి నెట్టేస్తుందా, అడ్వైజర్లు సరిగ్గా చెప్పట్లేదా, లేకపోతే త్రివిక్రమ్ ఆబ్సెంట్ అయ్యాడా స్క్రిప్ట్ నుంచి, ఈ సందేహాలన్నీ అయితే తెలుగు ప్రజలకి, ప్రత్యేకించి ఆంధ్ర ప్రజానీకానికి అయితే ఉన్నాయి. ఈ అంశానికి సంబంధించి ఇంకా ఇతర ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు సంబంధించి సమగ్ర విశ్లేషణ ఉంచడానికి మనతో ఉన్నారు వైఎస్ఆర్సీపీ జాతీయ అధికార ప్రతినిధి రవిచంద్ర రెడ్డి గారు. నమస్తే రవిచంద్ర రెడ్డి గారు. నమస్తే అండి. సో ఇప్పుడే అనుకున్నాం బ్రేక్ఫాస్ట్ లంచ్ డిన్నర్ మెనూ మారిపోతుంది ఏంటి? మీరు చెప్పింది పవన్ కళ్యాణ్ గారి గురించి అని ఈజీగా పట్టేస్తారు ఎవరైనా. అంటే మనిషికి నిలకడ లేనితనం ఎక్కువ, సరిగా నించొని కుదురుగా ఒక గిరిగీసి బరిలో ఓ 10 నిమిషాలు నిలబడలేడు అంటే నిలకడ తక్కువ, సరిగ్గా నించోమంటేనే ఫెయిల్ అవుతాడు అది. మరి మాట మీద కూడా అదే విధమైన నిలకడ లేదు, మాటకి మాటకి పొంతన ఉండదు, మాటకి మాటకి వంతెన కూడా ఉండదు. అంటే దానికి దీనికి బ్రిడ్జింగ్ అనేది, గ్యాప్ అనేది లేకుండా మాట్లాడలేడు. సో ఖచ్చితంగా కూడా పవన్ కళ్యాణ్ రాజకీయం అంతా చంద్రబాబు నాయుడు గారి చేతిలో తోలుబొమ్మలాట. అక్కడి నుంచి స్క్రిప్టు, అక్కడి నుంచి ఏదైతే డైరెక్షన్ వస్తుందో దాని ప్రకారం మాత్రమే తన నటనా కౌశలాన్ని ప్రజల్లో రియాలిటీ షో కింద మార్చేసి రాజకీయాన్ని లాభసాటిగా మార్చుకున్న పవన్ కళ్యాణ్ ప్రజలకు ఉపయోగపడేది 0, ప్రజల్లో ఆల్రెడీ ఫెయిల్యూర్. మొట్టమొదటిది ఫ్రీ క్యాంప్ అయినా పెయిడ్ క్యాంప్ అయినా తెలీదు 2014లో. 2019లో ఇచ్చిన అసైన్మెంటు చంద్రబాబు నాయుడు గారికి వ్యతిరేకంగా వచ్చే నెగటివ్ ఓట్ని చీల్చాల్సిన అసైన్మెంటు, ఆ అసైన్మెంట్కి కలిపి వండిన వంటకం అటు మాయావతి గారితో పొత్తు, ఇటు కమ్యూనిస్టులతో పొత్తు. లక్ష్యం ఒక్కటే, ఆ రోజు నెగటివ్ ఓటు మొత్తం గంపగొత్తగా వైసీపీకి పోతే 170 సీట్లు కొట్టేస్తుందన్న భయం. ఆ భయం నుంచి కాపాడుకోవడానికి అతన్ని వాడుకున్న చంద్రబాబు నాయుడు గారు మళ్ళా అదేదో సమాంతరమైన ఫోర్స్ అయినట్టు, జనసేన అనేది జనాల్లో బాగా బలంగా ఉన్నట్టు, లేని పార్టీని, కనిపించని పార్టీని, గుర్తులేని పార్టీని, గుర్తింపు కూడా లేని పార్టీని, జెండా తప్ప అజెండా లేని పార్టీని గుర్తులేదు పవన్ కళ్యాణ్. నిన్ననే ఎలక్షన్ కమిషన్ ఇచ్చింది కదా ఆయన గాజు గ్లాస్ గుర్తు, గాజు గ్లాస్ గుర్తుని రద్దు చేసింది. తిరిగి ఇస్తుందో లేదో ఇంకా తెలియదు, ఎందుకంటే వాళ్ళు మళ్ళీ తిరిగి అప్లై చేయలేదు. ఆ గుర్తు కావాలని కూడా భారీ ఎత్తున ఎలక్షన్ కమిషన్ ఇచ్చి మాకు పర్మిషన్ వచ్చిందని చెప్పుకున్నారు కదా. ఇప్పటి వరకు వాళ్ళకి ఆఫీస్ బేరర్స్ లేరు, రేపు బీ ఫామ్ మీద సంతకం పెట్టేదానికి అర్హుడో కాదో పవన్ కళ్యాణ్ అనేది ఇంకా తేలాల్సిన అంశం. వాళ్ళకి సంస్థాగత ఎన్నికలు జరిగినట్టు వాళ్ళు ఏమీ కూడా ఎలక్షన్ కమిషన్ కు నివేదించడం వల్ల వచ్చిన ఇబ్బంది, పార్టీని నడపడం అతనికి చేత కాకపోయినప్పటికీ పక్కనే ఉన్న మనోహర్ గారైనా చెప్పాల్సింది, కనీసం ఈ విధమైన నిబంధనలు పాటించాలని చెప్పు ఉండాల్సింది. ఆ ఏం చేస్తారులే, మనం ఏమనుకుంటే అది జరుగుద్దు అనుకున్నారేమో, అలా జరగడం లేదు. కాబట్టి రాబోయే రోజుల్లో ఉండేది ఇద్దరే ముఖ్యమంత్రి అభ్యర్థిత్వానికి పోటీ పడేది, ఒకరు వైసీపీ నుంచి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, రెండవది అన్ని రాజకీయ పక్షాలని మడిచి జోబిలో పెట్టుకొని మేనేజ్మెంట్ ద్వారా హ్యాండిల్ చేస్తున్న చంద్రబాబు నాయుడు గారు. ఒకవైపునున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన మాటను నిలబెట్టుకొని హామీ పత్రంగా ఇచ్చిన మేనిఫెస్టోని 99% అమలు చేసి పారదర్శకంగా కులం, మతం, ప్రాంతం, వర్గం, పార్టీలు చూడకుండా సాచురేషన్ లిమిట్లో సంక్షేమాన్ని, 4 పోర్టుల్ని అభివృద్ధి చేయడంతో పాటు
10 ఫిషింగ్ హార్బర్స్, 80% రోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్. నాడు నేడు కింద విద్యనైతేమి, ఆరోగ్యాన్నైతేమి ప్రధానమైన అంశాలుగా తీసుకుని హెల్త్ ఎడ్యుకేషన్లో మీరు సాధించిన ప్రగతి దేశం మొత్తం గుర్తించింది వైసీపీ ప్రభుత్వం. కానీ రోడ్లు ఎందుకు సార్ అట్లా అయిపోయినాయి? మీరు ఇప్పుడు చూడాలి, గతంలో ఆరోపణలు వేరు, 80% రోడ్లు గ్రామీణ ప్రాంతాలతో సహా. పొరుగు రాష్ట్ర మంత్రి కేటీఆర్ గారు అయితే నేరుగా చెప్తున్నారు, నాకు ఆంధ్ర మిత్రులే ఫోన్ చేసి చెప్తున్నారు నరకం కనిపిస్తుంది. అది గతంలో ఎప్పుడు ఆయన ఒక స్టేట్మెంట్ ఎప్పుడో వన్ అండ్ హాఫ్ ఇయర్ ముందు ఇచ్చింది, ఈ సంక్రాంతికి కాదు, పోయిన 2022 సంక్రాంతికి. అంటే యాక్చువల్గా అప్పుడే పోయిన గవర్నమెంట్ చేసిన రోడ్లు అంత తొందరగా కొట్టుకుపోయామని అనేది ఆయన చెప్పిన విషయం. అప్పుడు వెళ్ళిపోయిన ప్రభుత్వం ఏదైతే లెక్కలు రాసిపోయిందో వాళ్ళు వేసిన రోడ్లు నాసిరకం కాబట్టి కొట్టుకుపోయినాయి. మేము ఇప్పుడు వేసిన రోడ్లు ఖచ్చితంగా 5 నుంచి 6 మెయింటెనెన్స్ బాధ్యతలు కూడా ఇస్తున్నాం, ఆ కాంట్రాక్టర్ మెయింటైన్ చేయాల్సిన అవసరం కూడా ఉంటుంది. సో మేము ప్రాతిపదికగా తీసుకున్న దాంట్లో పాటు అటు విద్యా వైద్యాన్ని సామాన్యుడు అప్పుల పాలు కాకుండా కార్పొరేట్ వైద్యాన్ని కానీ లేకపోతే కార్పొరేట్ స్థాయిలో ఉన్న విద్యను కానీ ఫ్రీగా సామాన్యుడికి అందిస్తున్నాం. హెల్త్ ఎడ్యుకేషన్లో ప్రతి ఇంటికి కూడా వాలంటీర్ వ్యవస్థ ద్వారా మెయిల్ చేసాం, అందుబాటులోకి ప్రభుత్వాన్ని తెచ్చాం, గడప గడపకి ప్రభుత్వ ప్రతినిధుల్ని తీసుకొచ్చాం. దాంతోపాటు గ్రామ సచివాలయాలు, ఎప్పుడో బాపూజీ చెప్పిన గ్రామ స్వరాజ్యాన్ని ఆంధ్రప్రదేశ్లో ఈ దేశంలోనే మొట్టమొదటిసారిగా ఇంప్లిమెంట్ చేసిన గౌరవాన్ని వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పొందారు, ఎందుకంటే దేశం మొత్తం గుర్తించింది. దాంతోపాటు రైతు భరోసా, యువతకు సంబంధించిన ఉపాధి అవకాశాలు మెరుగుపరిచే విధంగా 13 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు ఆకర్షించాం, అవి వెళ్ళు అనుకుంటున్నాయి. ఈ నెల 28వ తేదీన, అనగా జూన్ 28వ తేదీన ఇన్ఫోసిస్కి సంబంధించిన ఆఫీస్ వర్కింగ్ ఏదైతే ఉందో వైజాగ్లో మొదలవుతుంది. 321 ఇన్స్టిట్యూషన్స్ చిన్న పెద్దవన్నీ కలిపి కూడా ఐటీ సెక్టర్ని మేము రంగంలోకి తీసుకొస్తున్నాం. పూర్తిగా మేము నకిలీ ఎంఓయూలు చేయకుండా ఏవైతే నిజంగా గ్రౌండ్ అవుతాయో వాటిని చేశారు. మీరు తెలుగుదేశం మీద తెలివైన అభియోగాలు చేస్తున్నారు, అద్భుతంగా జరిపారు ఆయన సమ్మిట్, వైజాగ్ సమ్మిట్. ఎగ్జాక్ట్లీ, ఆయన సబ్మిట్ జరిపారు, బయట ఉన్న అటెండర్లకి కార్ డ్రైవర్లకు కూడా ఒక బ్లేజర్ వేసి ఎంఓయూ చేయించారు. దారిన పోయి వాళ్ళని పిలిచి ఫోటోలు దింపి బ్లేజర్ వేసిన వాళ్ళ ఫ్యాక్టరీ ఓనర్ అని చెప్పి కథలు చెప్పిన కథ అది. అందుకే ఏం రాలేదు ఆంధ్రప్రదేశ్కి. గ్రాఫిక్స్ రాజధాని ఆయన క్రియేట్ చేశాడు, కానీ మేము 3 రాజధానులను అమలు చేయబోతున్నాం. జూలైలో తీర్పు రాబోతుంది, కోర్టు ఇచ్చే తీర్పు ప్రజలకు అనుకూలంగా ఉంటుందని మేము భావిస్తున్నాం, కాబట్టి దానికోసం కూడా వెయిట్ చేస్తున్నాం. సో అన్ని రకాలుగా ఉండదు అంటారా? ఏంటది పవన్ కళ్యాణ్ ఒక 50 సీట్లలో ఆయన నెగ్గుకొచ్చి మీకు చుక్కలు చూపించబోతున్నాడు. 50 సీట్లు అంటే మీరు నెగ్గుకొచ్చి అంటే ఏ ఆడియో ఫంక్షన్లోనే 50 సీట్లు ఎత్తుకురావటం కాదండి. వాళ్ళ అభిమానులు అలాంటి వాళ్ళే, ఆవేశపరులు, యువత కదా, ఆవేశం ఎక్కువ. చెప్పేది పూర్తి కాకముందే ఆడియో ఈవెంట్లోనో లేకపోతే ఆ సభలో ఉన్న 50 కుర్చీలు ఎత్తుకొని వెళ్ళిపోయి ఇగో 50 సీట్లు తెచ్చాం మేము అని చెప్తారేమో అని మా భ్రమ, ఆ భ్రమలో నుంచి బయటపడమని పవన్ కళ్యాణ్ గారికి చెప్తున్నాం. పర్సంటేజ్ చూస్తే 6% ఇచ్చి 14%కి వాళ్ళు ఎస్కలేట్ అయ్యారు. ఎవరు చెప్పారు? వాళ్ళ తాజా లెక్కలను బట్టి. గాలి లెక్కలు చెప్తే ఎవరు వింటారు? స్థానిక సంస్థల ఓటింగ్ ఎక్కడ పోటీ చేసింది కానీ నేననేది ఒక్కటేనండి. ఆ రోజున కూడా ఆ గ్లాస్ గుర్తుని సైకిల్ కుదవబెట్టారు. ఈ రోజు కూడా పవన్ కళ్యాణ్ స్టాండ్ సైకిల్ స్టాండే, ఆయన నమ్ముకున్న కార్యకర్తలు లీడర్లు అందరిది కూడా బస్ స్టాండే ఖచ్చితంగా చెప్పగలం అన్నమాట. పవన్ కళ్యాణ్ నమ్ముకుంది సైకిల్ స్టాండే, ఆయన అభిమానులకి లీడర్లకి ఈయన పట్టించిన గతి బస్ స్టాండ్. సో అన్యాయం అయిపోతున్నారు కాబట్టి ఇప్పటికైనా కళ్ళు తెరిచి పవన్ కళ్యాణ్ పార్టీలో ఉన్న వాళ్ళందరూ ఆయనకి రామ్ రామ్ చెప్పి ఇంకా చాలు నీ నటన, అవార్డులు కావాలంటే సినిమాల్లో తెచ్చుకో, రాజకీయాల్లో నటించకూడదని నీకు తెలియదా అని చెప్పి నిలదీయాల్సిన సమయం ఆసన్నమే. కాబట్టి మేము ఇచ్చే సలహా అదే, వీఆర్ కాన్ఫిడెంట్ అబౌట్ అవర్ సెల్ఫ్, అట్ ద సేమ్ టైం ఎవరైతే మనల్ని విమర్శిస్తున్నారో వాళ్ళ గురించి వాస్తవాలు బయట పెట్టేయాల్సిన అవసరం ఉంది కాబట్టి ఈ విషయం చెప్పాను. రైట్. ఇక ఇంకో ఒక ఇంపార్టెంట్ డెవలప్మెంట్, రామ్ గోపాల్ వర్మ వ్యూహం టీజర్ వదిలేరు, మంచి హైప్ క్రియేట్ చేసింది. ఆయన ఇంతకుముందు తీసిన 3-4 డాక్యుమెంటరీల స్థాయిలో చతికిల పడ్డాయి. ఎందుకంటే ఆయన క్రియేటివిటీ, ఆయనలో క్రియేటివిటీ ఏమన్నా తగ్గిపోయిందా, లేకపోతే అదర్ ఇన్ఫ్లుయెన్సెస్ వల్ల ఆయన గట్టిగా పర్ఫామ్ చేయలేకపోయారా, దాట్స్ అ డిఫరెంట్ డిస్కషన్. కాకపోతే ఆర్జీవీ హిట్ ఇప్పుడు వ్యూహం మీద అయితే మాత్రం చాలామంది ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు. కారణం ఏంటంటే మర్చిపోయాను, మీ వైసీపీ నాయకుడేగా ఆయన, టీటీడీ బోర్డు మెంబర్ కూడా,
దాసరాయ్ కిరణ్ కుమార్ గారు, ఆయన అనుకుంటా ప్రొడ్యూసర్. సో మీరే దగ్గరుండి తీయించారా సినిమా? దగ్గరుండి చేపట్టుకొని నడిపించి పక్కనే ఉండి తీయించడం అనేది అలాంటి ఏమి ఉండవు. ఏ పార్టీ సింపథైజర్ అయినా, ఏ పార్టీ వర్కింగ్ పర్సన్ అయినా, లేకపోతే సభ్యుడైనా, ఏదైనా డిజిగ్నేషన్ లో ఉన్నా, సినిమా తీసే హక్కు ఎవరికైనా ఉంది. దానికి తగ్గ పెట్టుబడి ఉంటే చాలు. ఖచ్చితంగా కూడా ఫిలిం ప్రొడ్యూసర్గా ఆయన ఎప్పటి నుంచో రిజిస్టర్ అయి ఉన్నాడు. గతంలో లక్ష్మీ ఎన్టీఆర్ కూడా తీసాడు, ఈరోజు కొత్త ఏం కాదు. కాబట్టి దాన్ని ఇప్పుడు దీనికి అన్వయించి చూడాల్సిన అవసరం లేదు. వాస్తవికత ఏంటంటే, రామ్ గోపాల్ వర్మ గారు తీసిన అనేక సినిమాల్లో కాంట్రావర్సీ అంశాలు ఎక్కువ ఉంటాయి, దాంతోపాటు పొలిటికల్ అంశాలు కూడా రంగరించి ఉంటాయి. ఈ సినిమా ఫక్త్ పొలిటికల్ సినిమా, ఖచ్చితంగా పొలిటికల్ యాక్టివిటీ ఉన్న సినిమా. ప్రజలకు తెలియాల్సిన అనేక నిజాలు చెప్పాలని, వాళ్ళకి తెలియజేయాలనే సంకల్పంతో తీసిన సినిమా. యాత్రలోనే అన్ని నిజాలు తెలిసిపోయినాయి జనాలకి. ఇవాళ వ్యూహం అవసరం ఏంటి, రేపు రాబోయే శపథం అవసరం ఏంటి చెప్పండి సార్? యాత్ర అనే సినిమా రాజశేఖర రెడ్డి గారి పాదయాత్ర నుంచి వచ్చిన సినిమా. యాత్ర 2 కూడా రాబోతుంది ఖచ్చితంగా. నవంబర్లో దరిదాపుల్లో ఆ సినిమా కూడా రిలీజ్ అయ్యే అవకాశం ఉంటుంది. రామ్ గోపాల్ వర్మ గారు 2 భాగాలుగా ఇప్పుడు నడుస్తున్న రాజకీయ నేపథ్యం, ప్రతిపక్ష నాయకుడి కుయుక్తులు ఎత్తుగడలు, అధికార పక్షంలో ఉన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల కోసం పడుతున్న తాపత్రయం, ఇంప్లిమెంట్ చేస్తున్న మేనిఫెస్టో, మాట కోసం ఏదైతే పాకులాడతాడో, ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలనే తపన ఏదైతే ఆయనలో కనిపించిందో, నాకు జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఇష్టం అని రామ్ గోపాల్ వర్మ గారు చెప్పడం కూడా జరిగింది. దాంతోపాటు రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన సందర్భంతో మొదలైన ఆ టీజర్ ఒళ్ళు గగురు పొడిచే విధంగా, అంటే గూస్ బంప్స్ వచ్చే విధంగా, ఒక ఉత్తేజానికి లోను చేసే ఆ క్షణాలు ఏవైతే ఉన్నాయో, ఉత్తేజమా ఉద్విగ్న క్షణాలు, ఉద్విగ్న క్షణాలు అనాలి యాక్చువల్గా. సో ఉత్తేజం ఎప్పుడు వస్తుందంటే, అక్కడి నుంచి మొదలైన ఉద్విగ్న క్షణాల నుంచి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు గెలిచే వరకు ఉన్న ఉత్తేజకరమైన క్షణాలు ఏవైతే ఉన్నాయో, వాటిని అన్నింటినీ కూడా పోర్ట్రే చేసినట్టు కనపడతా ఉంది. అనేక రకాలుగా కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు ఒక రకంగా, కాంగ్రెస్ పార్టీని వీడినాక వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని సతాయించిన తీరు, అక్రమంగా అరెస్ట్ చేసిన తీరు, 16 నెలలు బెయిల్ ఇవ్వకుండా సతాయించిన తీరు ఏదైతే ఉందో, అవన్నిటితో పాటు ఆయన చేసిన పోరాటం, ప్రజల్లో ఆయన చేసిన పాదయాత్ర, అవి కూడా ఉంటాయని నేను భావిస్తున్నాను. దాంతోపాటు ఆయన పవర్ స్ట్రగుల్ కోసం చేయలా, ఇచ్చిన మాట కోసం ఆయన చేసిన ప్రయత్నం ఏదైతే బహుశా, అంటే ఈ సినిమాలో ఈ యాంగిల్ కూడా ఉండొచ్చేమో, నవరత్నాల ద్వారా ఎంతమందికి తను అనుకున్న స్కీమ్స్ని చేర్చగలిగారని చెప్పే ప్రయత్నం. బహుశా అంతవరకు ఈ సినిమా వస్తుందని నేను అనుకోను. అంటే ఇది వ్యూహం ఒక పార్ట్గా వస్తుంది కాబట్టి, రైట్, ఆయన ఎక్కడ కట్ చేశారో మనకు తెలియదు కాబట్టి, దీని కొనసాగింపుగా వచ్చే శబదంలో అది కూడా ఖచ్చితంగా జనవరిలోగానే వస్తుందని మేము భావిస్తాం. ఎర్లీ కదా, ఎందుకంటే ఎలక్షన్స్ మేలో ఉండగా జనవరిలో రిలీజ్ చేస్తే దాని ఇంపాక్ట్ ఉంటుందా? అది మనం రిలీజ్ డేట్ గురించి మనం ప్రిడిక్ట్ చేయగలమే కానీ మనం నిర్ధారించలేము. రైట్, అంటే సెప్టెంబర్ తర్వాత ఫస్ట్ పార్ట్ వస్తుందని అనిపిస్తుంది. సో డిసెంబర్ లేదా జనవరిలో సెకండ్ పార్ట్ వచ్చే అవకాశం ఉందని, కోడ్ ఉంది కాబట్టి, కోడ్ వచ్చిన తర్వాత రిలీజ్ చేయకూడదు కాబట్టి ముందర రిలీజ్ చేస్తారేమో. సరే, అంశం పక్కన పెడితే, ప్రెడిక్టింగ్ దట్, అంశం పక్కన పెడితే, మీరు టీజర్ చూసారు కదా, టీజర్ లో ఒక లిప్తపాటు కాలం, జస్ట్ అలా కన్నురెప్ప మూసి తెరిచేంత కాలంలో చంద్రబాబు క్యారెక్టర్ ని మీరు ఇన్ ది సెన్స్ సినిమా ప్రొడ్యూసర్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ గారు అక్కడ చూపిస్తారు, జస్ట్ లిప్తపాటు కాలం. కానీ దర్శకుడు ప్రతిభ ఏంటనేది అక్కడ చూస్తే, ఆయన కళ్ళల్లో ఒక రకమైన విలాసంతో కూడిన ఒక క్రౌర్యం కనిపించేలాగా, అంటే ఆ ఎక్స్ప్రెషన్ ఎలిసిట్ చేయాలంటే చాలా కష్టం. మీకు తెలుసు, మీరు కూడా సినిమా ఇండస్ట్రీతో అసోసియేట్ అయి ఉన్నారు. మీరు ఒక మాటలో చెప్పాలంటే, మీరు చూడండి ఎంత స్పష్టంగా గమనించారు, ఆ గమనించే విధంగా తీయడమే డైరెక్టర్ యొక్క గొప్పతనం. నో డౌట్, అందులో ఒక ఫ్రేమ్లో, ఒక నవ్వులో, ఆ నవ్వులో ఉన్న అర్థం పరమార్థం తెలిసే విధంగా ప్రజలకి, సామాన్యుడికి కూడా అర్థమయ్యేటట్టు తీయడమే రామ్ గోపాల్ వర్మ గారి గొప్పతనం. నాకు తెలిసి ఆ ఒక సీన్ మేకింగ్ లో ఆయన తీసుకునే శ్రద్ధ, ఒక విజువల్ ఇంపాక్ట్ 100 మాటల కన్నా గొప్పదని అంటారు. అదే ఖచ్చితంగా కూడా దాని విజువల్ ఇంపాక్ట్ ప్రజల్లో రీచ్ అయింది. ఇందులో సీయింగ్ ఉంది కదా, తస్వీర్ కథే, ఫొటోస్ విల్ స్పీక్. అంతేకాదు, ఆ ఎంటైర్ టీజర్ లో మీరు గమనించాల్సింది, ఏ మాటలు ఏమి ఎక్కువ లేవు, ఎక్స్ప్రెషన్స్, హావభావాలు, సీన్ మేకింగ్ అనేది చూపించాడు, కానీ ఎక్కడ డైలాగులు వాడి వేడి ఏమీ లేవు. పాత్రధారులు కానీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, ఆ కనిపించే విజువల్స్ లో ఉన్న ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ తోనే ఇంత సంచలనం.
రేపు జరిగే నేపథ్యంలో వచ్చే డైలాగులు మిగతా స్క్రీన్ ప్లే కూడా ఖచ్చితంగా సూపర్గా ఉంటుందని మేము ఆశిస్తున్నాం. పాత్రధారుల ఎంపికలో కూడా ఆయన ఎంత శ్రద్ధ తీసుకున్నారో, అంటే మొన్న ఈ మధ్య ఒక సినిమా వచ్చింది కళ్యాణ్ రామ్ దేమి గోస్ అనే పేరుతోటి, ఒక మనిషిని పోలిన మనిషి ఏడుగు, ఆ జగన్మోహన్ రెడ్డి గారిని పోలిన వాళ్ళు ఆ ఏడుగుని ఐడెంటిఫై చేయడంలో ఇద్దరు ముగ్గురు దొరికినట్టున్నారు. ఎందుకంటే అలాగే భారతి గారి క్యారెక్టర్ చేసిన ఆమె కూడా చాలా బాగా స్లావభావాలు పలికించడంలో ఎంతో దగ్గరగా తీసుకున్నారు. రామ్ గోపాల్ వర్మ గారు క్యారెక్టర్ ఏదైతే ఉందో దానికి సరిపడే దరిదా పోలికలు ఉన్న మనుషుల కోసం వెతికి టాలెంట్ సెర్చ్ ద్వారా తీసుకున్నట్టున్నారు. దాని ద్వారా దాని తర్వాత వాళ్ళని బాగా ట్రైన్ అప్ కూడా చేసినట్టు. సో దానివల్ల వచ్చిన రిజల్ట్ అది. గతంలో మనం చూసాం పవన్ కళ్యాణ్ క్యారెక్టర్కి సంబంధించింది కూడా అచ్చుగుద్దినట్టు, కనీసం రియాలిటీ షోస్లో స్టేజ్ మీదకి వస్తే తనే వచ్చాడు అన్నట్టు ఏదైతే హావభావాలు ఏమయ్యో అతనివి. సో నేను చూడడం జరిగింది. కాబట్టి ఖచ్చితంగా కూడా వాటి మీద శ్రద్ధతో పాటు వాళ్ళ దగ్గర నుంచి నటన రాబట్టే విధంగా ట్రైన్ అప్ చేయడం అనేది గొప్ప విషయం. విల్ ఇట్ ఎనీవే బెనిఫిట్ వైసీపీస్ విన్నింగ్ ఛాన్సెస్ అండి 2024లో ఇలాంటి ప్రయోగాలు మీకు ఏమన్నా నమ్మకం ఉందా? ఇవన్నీ కూడా ఒక పార్ట్ అండ్ పార్సల్. ఇప్పుడు మా మీద ఎల్లో గ్యాంగ్, మా మీద ఎల్లో గ్యాంగ్ చేసే దాడి నిత్యకృత్యం, అకృత్యం. నిత్యం చేసే వాళ్ళ అకృత్యాలు అన్నా ఇన్నా. వాళ్ళు మమ్మల్ని 100 రోజులు, 200 రోజులు అలా ఈ 4 సంవత్సరాలు విమర్శించిన వాటికి నేను ఇందాక చెప్పా 100 మాటలకి ఒక విజువల్ సమాధానం అని. రేపు అలాంటిదే జరుగుతుంది. రైట్, 100 రోజులు విమర్శించిన దానికి ఒక సీన్తో దెబ్బ కొట్టచ్చు, ఖచ్చితంగా చూస్తారు అలాంటిది. రైట్, థ్యాంక్ యూ రవిచంద్ర రెడ్డి గారు. రవిచంద్ర రెడ్డి గారు మొత్తానికి చెప్తున్నారు అటు పవన్ కళ్యాణ్ సైకిల్ స్టాండ్ దగ్గర నుంచున్నారా, అలాగే అలాంటిది అదేమన్నా ఆయనకి రిజల్ట్ ఇస్తుందా, లేకపోతే ఆయన కళలు కన్నట్టు 50 సీట్ల 50 అసెంబ్లీ సెగ్మెంట్ల 15 సీట్లు గెలుచుకొస్తారా, నెక్కొస్తారా? దాంతోపాటు ఇంకొక మాట అన్నారు, వ్యూహం, రామ్ గోపాల్ వర్మ వ్యూహం చిత్రం దగ్గరికి వచ్చేప్పటికీ సో లాట్ మెనీ ఫ్యాక్టర్స్ మేనిఫెస్ట్ అవుతాయి ఇందులో. ఎల్లో గ్యాంగ్ ఇన్నాళ్ళతో పాటు వైసీపీ మీద, వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి మీద చేసిన దాడికి సమాధానం ఈ సినిమాలో దొరుకుతుందని చూడాలి మరి. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్.